అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా కోసం కో యూట్యూబర్ చేసినటువంటి షాపింగ్ తను ఎవరు అనుకుంటున్నారు కదా తన పేరు హైమా తనకి ఛానల్ ఉంది ఛానల్ పేరు షీ తెలుగు బ్లాగ్స్ తన మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ పెడుతుందండి బ్లాగ్స్ పెడుతుంది దేవుని వీడియోస్ పెడుతుంది అలాగే మనకి వంటలు అన్ని రకాలుగా పెడుతుంది చాలా బాగుంటాయి మీరు ఎవరైనా ఇంకా తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తన లింక్ వచ్చేసి ఛానల్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ మీకు ఇక్కడ దొరకబెంటాక అక్కడ నుంచి తెప్పించారని మీరు అందరికి డౌట్ రావచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళటమే కష్టంగా ఉంటే అక్కడ ఒకటి అడిగితే ఒక షాప్లో ఒకడు కూడా చూపించట్లేదండి కాబట్టి తను ఒకసారి అడిగాను హైమా నాకు ఇవి ఇవి కావాలి దేవునికి సంబంధించినవి అని అంటే పర్వాలేదా నేను చేస్తానని చెప్పి నాకు శ్రావణ మాసంలో షాపింగు అలాగే కార్తీక మాసానికి దీపావళికి సంబంధించిన షాపింగ్ కూడా తనే చేసింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ హైమా ఎంతో కష్టపడి ఇష్టపడి చేసినటువంటి షాపింగ్ నాకు బాగా నచ్చింది ప్రతి ఒక్కటి కూడా సూర్యభగన్ స్వామివారి ఫోటో చూశారు కదండి అలాగే విష్ణు స్వామివారి ఫోటో లలిత అమ్మవారి ఫోటో లలిత అమ్మవారి ఫోటో చాలా చాలా బాగుంది ఫ్రేమ్ వచ్చేసి వాళ్ళు స్పెషల్గా వెళ్ళి కట్టించారండి ఇది మనకి షాప్స్లో దొరికిన ఫోటో కాదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అసలు ఏది అడిగినా సరే సరుకు అనేది రావట్లేదని చెప్తున్నారు షాప్లో వాళ్ళు కాబట్టి ఫ్రేమ్ కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ నా కోసం కట్టించారండి చాలా బాగుంది ముందు దేవుని స్వామి సూర్యభగన్ స్వామివారి ఫోటో విష్ణు స్వామివారి ఫోటో నాకు ఎంత కాస్టో నాకు ఐడియా లేదు లలితాంబార్ ఫోటో మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా రీజనబుల్గా ఎంతో అందంగా ఉన్న లలిత ఫోటో నా దగ్గర కూడా ఇదివరకు ఉండేదండి కొంచెం ఇదేందనమాట ఇప్పుడు తనని తీసుకోమంటే తీసుకుంది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కుందులు ఇవన్నీ కూడా మర టైప్ అండి ఇది ఒక్కొక్కటి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట రెండు కలిపి టూ ఫార్టీ రూపీస్ చాలా బాగున్నాయి కదా చాలా మందంగా ఉన్నాయండి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఫ్లవర్ టైప్ వచ్చినాయి కదా నాకు బాగా అనమాట ఎంత బాగున్నాయో కదా మీ అందరికీ ఎలా అనిపించింది అనే విషయం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇంకా ఏం తీసుకున్నా విషయం కూడా చూసేద్దరు కానీ ఇప్పుడు ఏం తీసుకున్నాను నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ తీసుకున్నానండి ఇవి చూడడానికి అచ్చం ఒరిజినల్ ఫ్లవర్ లాగే అనిపించినా కూడా ప్లాస్టిక్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే ఇవి దేవుని మనం పూజలు చేసేటప్పుడు లేదంటే గుమ్మాలకైనా అలంకరణ చేసుకోవడానికి చాలా బాగుంటాయి పండుగ టైంలో కూడా ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటాయండి అందుకే తెప్పించాను అనమాట ఎంత రీజనబుల్ కాస్ట్ అంటే థర్టీ రూపీస్ అండి క్వాలిటీ కూడా అంత బాగుందనమాట ఇవి నేను రెండు దాంట్లో తెప్పించాను అనమాట మంచి కలర్ కాంబినేషన్తో ఉన్నాయి కదా అని ఇవి రెండు తీసుకున్నాను నేను ఒక్కొక్కటి థర్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అండి రెండు కలిపి అలాగే ఇంకా నేను దివాళి వచ్చింది కదా అని చెప్పి లైట్లు కూడా తెప్పించాను అనమాట ఇవి ఫెరీ లైట్స్ అండి చాలా డెలికేట్గా ఉంటాయి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇవి నేను రెండు తెప్పించాను ఇవి గోల్డ్ కలర్ అండి ఈ కలర్ మనకి గోల్డ్ కలర్ అన్ని రకాలుగా అన్ని కలర్స్ ఉంటాయి అలాగే మల్టీ కలర్ కూడా ఉంటాయి ఇక్కడ నేను వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత వీటిని మనకి దీపావళి టైంలో దీపాల పండుగ కదా అప్పుడు ఇంటి నిండా డెకరేషన్ చేసుకోవడం చాలా బాగుంటుంది కదా అని ఇవి తెప్పించానండి రెండు ఇది ఒక్కొక్కటి వచ్చేసి రెండున్నర మీటర్లు ఉంది ఒక్కొక్కటి యాభై రూపాయలు రెండు కలిపి వంద రూపాయలు అన్నమాట ఈ రకంగా రెండు గోల్డ్ కలర్ తెప్పించానండి రెండు కూడా కానీ చాలా మల్టీ కలర్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ప్రమిదలు తీసుకున్నానండి రూపాయి ప్రమిదలు అంటారు కదా అవి రూపాయ అనమాట ఇవి మొత్తం వచ్చి యాభై అండి డజన్ వచ్చేసి పదిహేను రూపాయలు అనమాట ఇవి చాలా చూడడానికి మీకు పెద్దగా అనిపిస్తున్నాయి కానీ చాలా చిన్న చిన్నవండి మీకు చేతి మీద పెట్టుకుని చూపిస్తాను చూడండి చేతి మీద ఎన్ని పడుతున్నాయో వీటితో రాబోయే వీడియోస్లో నేను ఏం చేస్తాను విషయం కూడా చూడండి మనకి దేవునికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఇవి వీటితో ఉపయోగించి పూజలు కూడా చేసుకుంటాను కదా అందుకనే తను తెమ్మన్నాను చెప్పాను అనమాట తను తీసుకుంది కాస్ట్ కూడా చెప్పాను కదా చాలా చిన్న చిన్న పరిమితులు అండి ముద్దుగా క్యూట్గా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఒక చేతి మీద ఎన్ని పట్టాయో ఇవన్నీ కూడా కవర్లో వేసేసి జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటాను అదేవిధంగా తను నాకు బర్త్డే ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చిందండి నాకు నెక్స్ట్ సండే నా బర్త్డే అనమాట అందుకని తను నాకు గిఫ్ట్ కూడా ఇచ్చింది ఆ గిఫ్ట్ ఏంటనేది కూడా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చాలా మంచి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ గిఫ్ట్ మీకు ఎలా అనిపించింది అనే విషయం కూడా కమెంట్ రూపంలో చెబుతారు కానీ అదేవిధంగా ఇక నేను దేవునికి సంబంధించిన పుస్తకాలు కూడా తెప్పించానండి క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పము వైభవ లక్ష్మి పూజా వ్రతము ఏడు శనివారాల వ్రతము శ్రీ సాయి దివ్య పూజ శ్రీ కాత్యాయని వ్రతము ఇవన్నీ కూడా మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి ఇందులో ఆల్మోస్ట్ అన్నీ అడిగారు నేను నిధంగా ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను సంకష్టహరి చతుర్దశి అలాగే పదహారు సోమవారాల వ్రతము కేదారేశ్వర స్వామి వ్రతకల్పము అదేవిధంగా శ్రీ సాయి నవగురువార వ్రతము అండి అలాగే శ్రీ సంతోషి మాత వ్రతము ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్ చాలా వరకు అడిగారు ప్రతి ఒక్కటి కూడా నేను ఈ విధంగా నేను చేస్తూ ఉంటానండి దాని టైం అనుసా మనకి సమయానుసారంగా అవన్నీ కూడా ప్రతి ఒక్కటి మీకు చేసి షేర్ చేస్తాను ఇవన్నీ కూడా మొత్తం కలిపి ఒక్కొక్కటి వచ్చేసి పది రూపాయలండి మొత్తం పది పుస్తకాలు అనమాట చాలా ఈజీగా దొరికాయి అసలు అయితే ఇక్కడైతే దొరకట్లేదండి మాకైతే ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు అక్కడ కాబట్టి దొరికాయని అనుకుంటున్నాం మేము తన వైజాగ్లో ఉంటుందండి అయితే ఇవి ఉసిరికాయలు అండి రాతి ఉసిరికాయలు ఇవి ఇవన్నీ కూడా కార్తీక మాసంలో మనం ఉసిరి దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా అలాగే మనకి తులసి కోటమిది కానీ ఇంట్లో కానీ దీని మీద మనకి నెయ్యి ఒత్తివేసి ఆరతి ఇచ్చినట్లయితే చాలా మంచిదండి కార్తీక మాసంలో లేదంటే పాట ముందు కూడా ఈ దీపాలు వెలిగించుకోవచ్చు చాలా చాలా మంచిది అనమాట మీకు రాబోయే వీడియోస్లు అన్నీ కూడా షేర్ చేస్తానండి ఏది మిస్ అవ్వకుండా వీడియోస్ చూడండి అదే నాకు ఇచ్చిన సర్ప్రై సర్ప్రైజ్ గిఫ్ట్ చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ హైమా నా కోసం ఈ గిఫ్ట్ పంపించినందుకు చాలా చాలా బాగుంది ఇది రెడ్ కలర్ మీద బ్లూ కలర్ కాంబినేషన్తో ఇదంతా కూడా సెల్ఫ్ ప్రింట్ అండి చాలా బాగుంది డిజైన్ అనమాట ఇది శారీ అంతా ఓవరాల్గా ఇలానే ఉందండి మీకు పళ్ళు వచ్చేసి బ్లూ వచ్చింది అలాగే టాజల్స్ కూడా వచ్చాయి మంచి కలర్ఫుల్గా ఉంది కదా శారీ వచ్చి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది తను నచ్చిందా లేదా అని అడిగింది కానీ నాకు అయితే చాలా బాగా నచ్చిందండి ఇది నేను మహమ్మాటానికి చెప్పట్లేదు మీకు కూడా మీకు కూడా నచ్చింది కదా మీ అందరికి ఎలా అనిపించిందనే విషయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి మొత్తం బ్లూ వచ్చిందండి అలాగే కుచ్చులు కూడా వచ్చాయి కుచ్చులు అంటారు కదా అది ట్యాజల్స్ని అదేవిధంగా మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి ఎందుకంటే అంచు కూడా బ్లూ వచ్చింది కాబట్టి మీకు జాకెట్ కూడా బ్లూ ఇచ్చారనమాట అదేవిధంగా నేను నెక్స్ట్ మీకు కార్తీక మాసంలో మనకి బొడ్డొత్తులని పువ్వొత్తులని అలాగే మూడు వందల అరవై ఉంటాయి కదండి అవన్నీ కూడా తెప్పించాను అవి కూడా చూదురు కానీ మూడు వందల అరవై ఐదు వచ్చేసి నేను ఇరవై తెప్పించానండి వాటి రేటు కూడా చెప్తాను మీకు లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి మీకు ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉందండి వెయిట్లెస్ శారీ అనమాట ఈ వెయిట్లెస్ శారీ చాలా బాగా నచ్చింది నాకు ఇదంతా కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా బ్లౌజ్ కూడా అలాగే అంచు కూడా ఎక్కువ కాకుండా అలాగే తక్కువ కాకుండా బ్లౌజ్కి చాలా సమానంగా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ హైమా నాకైతే బర్త్డే గిఫ్ట్ వచ్చేసింది ఇదన్నింటి కూడా జాగ్రత్తగా పెట్టుకుని తర్వాత నేను స్టిచ్ చేయించుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హైమా ఇప్పుడు ఇదంతా క్లోజ్ చేసేద్దామండి ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నేను కార్తీక మాసానికి తీసుకున్న ఒత్తులు కూడా మీకు చూపిస్తాను చూడండి అంచు కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తాను చూడండి ఇవి వచ్చి పువ్వొత్తులు అలాగే మూడు వందల అరవై వత్తులు అండి మూడు వందల అరవై ఒత్తులు వచ్చేసి ఇరవై తెప్పించానండి ఇవి నేను బయట తెప్పించాను అనమాట ఇది ఒక్కొక్కటి హోల్సేల్లో అండి ఒక్కొక్కటి పదిహేను రూపాయలు అండి ఇది ఇరవై తెప్పించాను అలాగే మనకి ఇప్పుడు పౌర్ణమి రోజు కానీ సోమవారాలు కానీ గుళ్ళు కానీ వెలిగించుకుంటే చాలా మంచిదండి సంవత్సరం అంతా వెలిగించలేని వారు ఈ ఒక్క మూడు వందల అరవై కార్తీక పౌర్ణమి రోజు వెలిగించినట్లయితే అంత మంచి ఫలితం వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించగలరు మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేశానండి ఈ విషయాన్ని అదేవిధంగా పువ్వుత్తులు కూడా ఒక ప్యాకెట్ తెప్పించాను అది అరవై రూపాయలండి మీకు కాస్ట్ కూడా చెప్పేశాను కదా ఇదండి ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం పల్లవియాక ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం